హాయ్ అండి, అందరూ బాగున్నారని కోరుకుంటున్నా. డే బిఫోర్ ఎస్టర్డే, దట్ ఈస్ నథింగ్ బట్ మే 30th, ఒక అటాక్ న్యూస్లో ఉందన్నమాట. సో ఆ అటాక్ పేరు వచ్చేసి మాల్వేర్. సో మాల్వేర్ కేటగిరీలో వచ్చేసి ట్రోజన్ అటాక్ అనమాట. సో ఈ హ్యాకింగ్ గ్రూప్ నేమ్ వచ్చేసి ఎవరు హ్యాక్ చేశారు అంటే మూన్ స్టోన్ స్లీట్ అనమాట. ఇట్స్ వన్ ఆఫ్ ది అడ్వాన్స్ పర్సిస్టెంట్ థ్రెట్ హ్యాకింగ్ గ్రూప్. వాళ్ళు ఏ కంట్రీ నుంచి హ్యాక్ చేశారంటే నార్త్ కొరియా అనమాట. ఈ మూన్ స్టోన్ స్లీట్, అట్లాగే డైమండ్ స్టోన్ స్లీట్, ఆల్ దీస్ ఫ్రమ్ నార్త్ కొరియన్ హ్యాకింగ్ గ్రూప్ ఆర్ అటాక్ వెక్టర్ ఆర్ ఈవెన్ ఇంట్రూడర్ బేసికలీ. సో వాళ్ళు ఏం చేశారంటే మెయిన్గా సోషల్ మీడియా రిలేటెడ్ ప్లాట్ఫామ్స్ లైక్ లింక్డ్ఇన్, అట్లాగే టెలిగ్రామ్ అండ్ ఆల్సో వీడియో గేమ్ వెబ్సైట్స్లో కపుల్ ఆఫ్ యుఆర్ఎల్ లింక్స్, కపుల్ ఆఫ్ ఫైల్స్ షేర్ చేశారనమాట. ఆ ఫైల్స్ ఎలా ఉన్నాయంటే, ఎగ్జాంపుల్ పుట్టి డాట్ ఈఎక్సి. మన పుట్టి డాట్ ఈఎక్సి ఏమనుకుంటాము, బేసికల్గా టు లాగిన్ టు ఎనీ యునిక్స్ ప్లాట్ఫామ్ ఆఫ్ ది లైక్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, అట్లాగే ఎనీ రెడీ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్ ఆర్ సెంటోఎస్ బేస్డ్ అనుకుంటాం కదా. సో ఈ అటాకరు ఆ ఫైల్స్ని త్రూ జాబ్ డిస్క్రిప్షన్ రూపంలో కానీ, అట్లాగే టెలిగ్రామ్ బేస్డ్, అట్లాగే వీడియో గేమ్ బేస్డ్ ఫైల్స్లో, అలాగే మిలీషియస్ యుఆర్ఎల్ లింక్స్లో కూడా పోస్ట్ చేశాడు. ఎప్పుడైతే ఈ వీడియో గేమ్ ప్లేయర్స్ కానీ టెలిగ్రామ్ యూజర్స్ కానీ ఎవరైతే జాబ్ సెర్చ్ కోసం లింక్డ్ఇన్లో క్లిక్ చేస్తారో, ఆటోమేటిక్గా ఆ ఫైల్ ఎన్కోడ్, అట్లాగే డిక్రిప్ట్, ఎన్క్రిప్ట్, ఎనాలిసిస్, ఎన్కోడింగ్, డికోడింగ్ అయిపోయి ఇండివిజువల్ సిస్టమ్స్లో ఇట్ విల్ ఇన్స్టాల్ ది మాల్వేర్. సో దట్ మాల్వేర్ ఈజ్ నథింగ్ బట్ ట్రోజన్ బేస్డ్ మాల్వేర్ అనమాట. సో ఈ పర్టికులర్ అటాక్ ఎవరు ఐడెంటిఫై చేశారు అంటే మైక్రోసాఫ్ట్ ఆర్ఎండి టీమ్. సో మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ ఈ అటాక్ని ఐడెంటిఫై చేసింది రీసెంట్గా, యాజ్ ఎ మెన్షన్డ్ మే 30th. సో టాక్టిక్స్ అండ్ టెక్నిక్స్ అండ్ ప్రొసీజర్ వాట్ అటాక్ ఇస్ యూజ్డ్ అంటే సోషల్ మీడియా, లింక్డ్ఇన్, టెలిగ్రామ్ అండ్ వీడియో గేమ్ వెబ్సైట్స్. దిస్ ఇస్ ద వే హౌ ద అటాకర్ ఈస్ ట్రయింగ్ టు డూ ది హ్యాకింగ్ అండ్ ఫైనల్లీ హీ విల్ ట్రై టు ఇంజెక్ట్ ట్రోజన్ బేస్డ్ మాల్వేర్ ఇన్ టు ది రెస్పెక్టివ్ టార్గెట్ మెషిన్ అండ్ ఫైనల్లీ యాజ్ పర్ సైబర్ కిల్స్ అండ్ ప్రాసెస్ హీ విల్ కాంప్రమైజ్ రెస్పెక్టివ్ ఇంజురీ సిస్టమ్ అండ్ బేస్డ్ ఆన్ దిస్ వన్ అటాకర్ విల్ గెయిన్ ది అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఆర్ సెన్సిటివ్ డేటా ఎక్స్పోజర్ ఆర్ ఎల్స్ హీవెన్ ఈ విల్ ఆస్క్ అబౌట్ సో రెస్పెక్టివ్ బ్లాక్ మెయిలింగ్ ఆఫ్ ది మనీ. ఓకే, సో దట్ ఈస్ ద వే హౌ దిస్ పర్టికులర్ అటాకర్ ఈజ్ ట్రయింగ్ టు డూ ది హ్యాకింగ్ పార్ట్. సో ఇంకా అటాకర్ మెయిన్గా ఏ సెక్టర్స్ని టార్గెట్ చేశాడు అంటే, ఒకటేమో ఏరోస్పేస్, అట్లాగే దాంతోపాటు ఎడ్యుకేషన్, అట్లాగే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఈ 3 బిజినెస్ వెర్టికల్స్ని అటాకర్ ట్రయింగ్ టు డూ హ్యాకింగ్ అనమాట. సో ఫైనల్గా ఈ అటాక్ని మిటికేట్ చేయాలి అంటే మనం ఏమి యూజ్ చేయాలి అంటే, మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు ఏం చెప్పారంటే ప్లీజ్ యూ కెన్ యూజ్ ఇట్ మైక్రోసాఫ్ట్ డిఫెండర్ అని. బట్ ఆన్ ది జనరిక్ నోట్, బికాస్ ఎవ్రీబడి విల్ నాట్ యూజ్ మైక్రోసాఫ్ట్ డిఫెండర్ ఈడిఆర్ టూల్ ఆర్ ఫిషింగ్ ఈమెయిల్ Office 365 ఆర్ Sentinel-1 ఆర్ పర్వ్యూ from DLP from Microsoft side. So that is the reason we can use on the generic note antivirus or EDR, any tool you can use for your organization to make sure that this particular attack, it should not impact your organization. Atlage next generation firewall in the perimeter lalo man implement cheyalanamata. Atlage anti malware tools or malware analysis tools manaki defense in depth layer kavalante even NIDS and NIPS స్టిల్ మనకి ఇంపాక్ట్ జరిగింది, దాన్ని అలర్ట్ రూపంలో రావాలి. సో ఇన్స్టెంట్ ఇన్వెస్టిగేషన్ ఫారెన్సిక్ అనాలిసిస్ చేయాలి అంటే మనము SOC మానిటరింగ్, అట్లాగే దీంతోపాటు మనము ఫోల్డర్ యాక్సెస్ కంట్రోల్ చేసుకోవాలి, ఫైల్ ఇంటిగ్రిటీ మానిటరింగ్ మానిటర్ చేయాలి. ఎందుకంటే మాల్వేర్ అనేది, ట్రోజన్ బేస్డ్ మాల్వేర్ అనేది త్రూ హ్యాష్వేల్ ద్వారా వస్తుంది. దట్ టు అటాకర్ ఎయిదర్ హీ విల్ ఇంజెక్ట్ నథింగ్ బట్ హీ విల్ యాడ్ ది ఫైల్ ఆర్ హీ విల్ ఎగ్జిక్యూట్ ది ఫైల్ ఆర్ హీ విల్ ఇంప్లిమెంట్ ది ఫైల్ కదా ఇండివిజువల్ సిస్టంలో. ఇది ఓవరాల్గా. సో మనకి ట్రోజన్ బేస్డ్ మాల్వేర్ కేటగిరీ ఆఫ్ ది అటాక్ న్యూస్లో ఉందన్నమాట మే 30th.
సో హ్యాకింగ్ గ్రూప్ నేమ్ వచ్చేసి నార్త్ కొరియా బేస్డ్ హ్యాకింగ్ గ్రూప్ నేమ్. సో అది మూన్ స్టోన్ స్లీట్ అడ్వాన్స్ పర్సిస్టెంట్ థ్రెట్ హ్యాకింగ్ గ్రూప్ అనమాట. ఇంతకుముందు ఈ కంట్రీ వాళ్ళే మనకి డైమండ్ స్టోన్ స్లీట్ అని ఒకటి, అట్లాగే మనకి వేరే అటాక్ వచ్చేసి కిమ్ జాంగ్ ఉన్ హ్యాకింగ్ గ్రూప్ అనమాట. వాళ్ళు స్పైవేర్ బేస్డ్ అటాక్స్ కూడా చేశారనమాట. సో అన్ని సేమ్ కేటగిరీ ఆఫ్ ది అటాక్స్, ఇట్ ఈస్ నథింగ్ బట్ మాల్వేర్ కేటగిరీ, దట్ మే బి స్పైవేర్ ఆర్ మాల్వేర్ ట్రోజన్ బేస్డ్. ఓకే, సో దిస్ ఇస్ ది ఓవరాల్ హౌ ది అటాకర్ ఈజ్ ట్రై టు ఇంజెక్ట్ మాల్వేర్ ఇన్ టు ది ఎండ్యూజర్ మెషిన్, అండ్ ఫైనల్లీ ఈ కాంప్రమైజ్డ్ కపుల్ ఆఫ్ సిస్టమ్స్ ఆల్రెడీ, అండ్ లాట్ ఆఫ్ కస్టమర్స్ గాట్ ఇంపాక్టెడ్. సో ఫుల్ ఫ్లెడ్జ్డ్ అనాలిసిస్ కావాలంటే ఇంకా డెప్త్గా, అంటే ఈ అటాక్ ఎట్లా జరిగింది, అటాక్ ఎక్స్ప్లోయిటేషన్ ఎట్లా జరిగింది, డిక్రిప్టింగ్ ఆఫ్ ది ఫైల్, ఎన్క్రిప్టింగ్ ఆఫ్ ది ఫైల్, ప్యాకెట్ ఇంజనీరింగ్ స్టడీ అనాలిసిస్, అట్లాగే ఎన్కోడింగ్ ఆఫ్ ది ఫైల్, డీకోడింగ్ ఆఫ్ ది ఫైల్ కావాలంటే అది ఇంకా డెప్త్ అనాలిసిస్ అనమాట. దాన్ని సపరేట్ వీడియోలో చేస్తాను, ప్రస్తుతానికైతే మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ అటాక్, ఇట్ వాస్ దేర్ ఇన్ ది లాస్ట్ వీక్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో, అండ్ హ్యావ్ ఎ నైస్ ఈవినింగ్.